జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో వెంచేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జకంపూడి రాజా తన కుటుంబ సభ్యులతో కలిసి 108 బిందెల బెల్లపు పానకంతో అభిషేకం చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అంటే హిందువులు ఎంతో పవిత్ర మాసంగా భావించి శ్రద్దగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని రాజానగరం శాసనసభ్యులు జకంపూడి రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కుటుంబ సమేత దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్షేత్రాల్లో మంద ఒకటి. ఇంకా పూర్వకాల కథలో పెడితే దేవతలు ప్రహ్లాదుణ్ణి స్వామిని శాంతంగా ఉండమని ఉన్నప్పుడు ఆలోచన అనేటువంటిది రాదు. అట్లాగే ఈ ఉగ్రరూపంతో విష్ణుమూర్తి ఎప్పుడైతే 4 అవతారంగా లక్ష్మీ నృసింహ స్వామి కింద వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసి ఆ ఉగ్రాన్ని తగ్గకుండా వెళ్తుంటే దేవతలు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు లక్ష్మీదేవిని సుందరంగా అలంకరింపజేసి ఆవిడ అసలే అంతకత్తే అయినప్పుడు ఆవిడ ఇంకా సుందరంగా అలంకరించారట. అలంకరించి ఓ బిందుతోటి పానకం ఇచ్చి ఆ స్వామి దగ్గరికి పంపించారట. పంపిస్తే ఆ పానకం తాగి ఈ లక్ష్మీదేవిని చూసి ఆయన శాంతిస్తారు అనేటువంటిది దేవతల యొక్క భావన. ఆయన ఏం చేశారు, ఆ బిందితో పానకం తీసుకుని సగం తాగి సగం ఇచ్చేశారు. అదే మంగళగిరి క్షేత్రం మనం. అట్లాగే ఈ కోరుకొండ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి 32 నారసింహ క్షేత్రాల్లో ఒకటి ఈ నారసింహ